హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సందీప్స్ గార్డెన్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మన గార్డెనింగ్ టాపిక్ అయితే ఏం కాదనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు, ఎందుకంటే ఇది మీకు తెలిసే ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్ అంటే మన సందీప్స్ గార్డెన్ సబ్స్క్రైబర్స్ ఈరోజుతో 10K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ అయ్యారనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా పెట్టిన ఇంత టైంలోనే ఇంత గ్రోత్ అనేది ఉంటుంది, ఇంత బేగా సక్సెస్ అవుతానని నేనైతే ఎప్పుడు అనుకోలేదనమాట. నియర్లీ ఒక 70 డేస్లోనే 10K సబ్స్క్రైబర్స్ అంటే ఒక చిన్న మాట కాదు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు మాటల్లో చెప్పుకోలేకపోతున్నాను, అందుకనేసరి నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇప్పుడు అయితే ఈ వీడియోలో ఏంటంటే మీరు ఒక సర్ప్రైజ్ వీడియో కింద చూడొచ్చు అనమాట. వీడియో ఆఫ్ మై లైఫ్ స్టైల్ అనేది చెప్పుకోవాలి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక చిట్చాట్ వీడియోలాగే తీసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా బోరింగ్ అనిపిస్తే స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇంకా సోది పెట్టకుండా మొత్తం మొదలు పెట్టద్దాం వీడియోని. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ముందు మొదలు పెట్టే ముందు ఒక చిన్న మాట. నా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్, నా ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి నా అండ్ 10,000 సబ్స్క్రైబర్స్ వరకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. మీ అందరి సహకారం లేకపోతే నేను ఇంత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేవాడిననే కాదు. మన ఛానల్ కూడా మానిటైజేషన్కి ఎనేబుల్ అయ్యింది, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవడం. నెక్స్ట్, నా ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఇప్పటి వరకు ఈ 10,000 సబ్స్క్రైబర్స్ ఎంతమేర రీచ్ అయ్యారంటే అసలు చెప్పుకోలేకపోతున్నాను. రోజు రోజుకి సబ్స్క్రైబర్ కౌంట్ పెడుతుంటే నాకు ఎంతో హ్యాపీగా అనిపించేది. నిజంగా చెప్తున్నాను, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత హ్యాపీగా లేను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పుకోవాలి. చాలా 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 నిజంగా ఒక ఇంపార్టెంట్ డే అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే నా లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను, మిగతా ఎప్పుడైనా ఇంకొక వీడియోలో చూద్దాం. నేను పుట్టి పెరిగిందంతా కూడా వైజాగే అండి. నా ఎడ్యుకేషన్ మొత్తం కూడా వైజాగ్లోనే, అంటే ఎడ్యుకేషన్ ఏంటంటే నాది ఇప్పుడు ఈ ఇయర్ డిప్లొమా కంప్లీట్ అయింది, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే, జిల్లా పరిషత్ హై స్కూల్స్ 1st to 5th class వరకు, ఎంపీపీ స్కూల్ అంటే మండల పరిషత్ ప్రాథమిక, అండ్ 6th to 10th వరకు కూడా జిల్లా పరిషత్ హై స్కూల్స్లోనే కంప్లీట్ అయింది. నేను నా ఎడ్యుకేషన్ మొత్తం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే, గవర్నమెంట్ స్కూల్స్ అయినా ఇంగ్లీష్ మీడియం అనమాట. ఇలా డిప్లొమా కంప్లీట్ అయింది. డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. అయితే నాకు ఒకరు పరిచయం అయ్యారు, వాళ్ళు ఎవరనేది సస్పెన్స్ మీకు తర్వాత చెప్తాను. వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఒక ఛానల్ ఓనర్ అనమాట, చాలా మంచి ఛానల్, అది అందరికీ ఇష్టమైన ఛానల్. వాళ్ళు పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే నాకు సజెస్ట్ చేశారనమాట, నీకు ఇంత నేను మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చి నీవు కూడా తప్పకుండా ఛానల్ని స్టార్ట్ చేయి, నీకంటూ కూడా ఒక కొంతమంది వస్తారు, నీకంటూ పేరు హోదా పెరుగుతుంది, అలాగే డబ్బులు కూడా ఇస్తుంది అని అన్నారు. ఓకే, డబ్బుల విషయం పక్కన పెడితే ఖాళీగా ఉన్నాం కదా, ఖాళీగా ఉండేటప్పుడు ఎందుకు స్టార్ట్ చేయకూడదని ఆలోచించాను. ఏంటి స్టార్ట్ చేద్దామంటే మనకి యాజ్ యూజువల్గా గార్డెన్ ఉంది కదా, గార్డెన్ గురించి ఇప్పుడు యూత్కి అయితే ఎటువంటి ఇది లేదు, అవగాహన లేదు. కనుక మనం యూత్ చేస్తున్నారంటే, ఒక యూత్ కనుక మొదలు పెట్టారంటే చాలా సాధించవచ్చు అనేసి ఛానల్ స్టార్ట్ చేశాను. ఛానల్ ఇప్పుడు ఇలా ఉందన్నమాట మీ ముందున. అయితే నేను ఎప్పుడు కూడా నాకు ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేయమన్నాలో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను తప్పకుండా రుణపడే ఉంటాను. తప్పకుండా నేను వాళ్ళని ఎప్పటికైనా కలుస్తాను, కలిసి మీ అందరితో కూడా ఒకరోజు పరిచయం చేస్తాను కూడా. ఓకే ఫ్రెండ్స్, నన్ను చాలామంది కూడా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటారు కదా, అయితే ఈ వీడియో కింద మీరు నన్ను ఏ క్వశ్చన్ అడగాలనుకున్నా సరే డైరెక్ట్గా కామెంట్ పెట్టండి. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ కింద కూడా తీసుకోవచ్చు. ఏంటంటే మీరు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్లో ఎక్కువ దేనికి ఎక్కువ లైక్స్ వస్తాయో దాన్ని మనం ఏం చేద్దామంటే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ కింద తీసుకొని వాటికి ఇంకొక ఆన్సర్స్ ఇచ్చుకుంటూ, ఈరోజు థర్స్డే కదా, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, ఈ 1 week కూడా చూసి థర్స్డే నాడు మళ్ళీ ఇంకొక వీడియో ప్లాన్ చేద్దాం. అయితే మీరు కామెంట్స్ పెడుతూ మీకు ఇంకా మీరు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటారు కానీ ఇంకో క్వశ్చన్కి కూడా ఆన్సర్ కావాలనుకున్నారనుకోండి, ఎవరిదైతే ఆ క్వశ్చన్ ఉందో దానికి మీరు లైక్స్ కూడా ఇవ్వండి. అప్పుడు నాకు అర్థమవుతుంది అన్నమాట దీనికి మీరు అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారనేసి. తప్పకుండా మీరు అందరూ కూడా ఏ డౌట్ ఉన్నా సరే మీరు మొహమాట పడవసరం లేదు, నా దగ్గర అస్సలు మొహమాట పడకండి. మీరు ఏదని అడగాలనుకున్నా సరే ధైర్యంగా అడిగేసేయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కూడా కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు ఫాస్ట్గా అని అంటున్నారు. ఒకసారి మీరే అర్థం చేసుకోండి, నేను అటు కాలేజ్ చూసుకోవాలి, ఇటు నా ఎడ్యుకేషన్ చూసుకోవాలి, అలా అనేసే యూట్యూబ్ని కూడా వదిలిపెట్టను కూడా ఎట్టి పరిస్థితుల్లో. తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూనే ఉంటా. నాకు వీలు కుదిరినప్పుడు అలా సరే నేను ప్రతి కామెంట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ని కూడా చదువుతున్నాను. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంటే కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కూడా ఎంతో ఎంతో అవసరం అన్నమాట. అందుకనేసే ప్రతి ఒక్కరికి నేను
ప్రతి ఏ క్వశ్చన్ అడిగినా సరే మొహమాట పడకుండా, నాకు అది నెగిటివ్ క్వశ్చన్ నెగిటివ్ కామెంట్లు అనిపించినా సరే నేను అస్సలు మొహమాట పడట్లేదు, నేను తప్పకుండా వాటికి రిప్లై ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు ఏంటంటే కొద్దిగా ఆనందాన్ని తెచ్చే కామెంట్ అయితే అది పిన్ కూడా చేస్తున్నాను. ఒకసారి మీరు నా ప్రతి వీడియోని చూడండి, ఏదో ఒక కామెంట్ని పిన్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు నిజంగా చెప్తున్నాను, అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా, నాకు నిజంగా నెగిటివ్ కామెంట్స్ అనేది 1:99 అనమాట. 99 కామెంట్లు మంచి కామెంట్లు వస్తాయి, ఎవరో ఒక్కరు ఇద్దరు నెగిటివ్ కామెంట్ అంటే మరీ నెగిటివ్ ఏం కాదు, మనకి మన మంచి గురించే చెప్తున్నాను అనిపిస్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ కూడా నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ నా వీడియో కింద చూసుకున్నట్లయితే లైక్స్ కూడా డిస్లైక్స్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, అది కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది. మీరు కనుక లేకపోతే నేను లేని రోజు, ఎందుకంటే చాలా ఇంకొక విషయం, నన్ను చాలామంది బ్రో నా ఛానల్ని అప్పుడే స్టార్ట్ చేశారనమాట, నా ఛానల్ని చెప్పు బ్రో నీ ఛానల్ అనేసి. నేను ఇంకా స్టార్ట్ చేసి 2 మంత్స్ అయింది, నేనేమి 2 ఇయర్స్ కానీ 3 ఇయర్సే అవ్వలేదు. నాలా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ఛానల్ అనేది ఏదో ఒక రోజు ఇదైతే వస్తుంది, సక్సెస్ అయితే వస్తుంది. నేను ఇంకా సక్సెస్ రేట్లో ఫుల్గా లేను, జస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో ఉన్నానమాట. నేనేంటంటే వెయిట్ చేయాలి, మనం వెయిట్ చేస్తే తప్పకుండా మనకి మన కంటెంట్ నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ప్రతి ఒక్క వ్యూవర్ కూడా. నేను ఇదే చెప్పదలుచుకున్నాను మీకు, మీరు నేను ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి నాకు అటువంటివి ఇష్టం లేదు, నేను అప్పుడే ప్రమోట్ చేయడం కానీ అటువంటివి నాకు అసలు ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడో ఫ్యూచర్లో ఎప్పుడో చూద్దాం అని అయితే చెప్పగలను, కానీ 100% మాట అయితే నీకు మీకు ఇవ్వలేను. నెక్స్ట్ చాలామంది కూడా మా ఫ్యామిలీని పరిచయం చేయమంటున్నారు, తప్పకుండా అండి మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. ఇప్పుడు కాదు, ఒక ఒకేషన్లో మీ అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మీట్ అవ్వబోతున్నాం, తొందరలోనే అందరినీ కూడా పరిచయం చేస్తాను, తప్పకుండా పరిచయం చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ని కూడా మీతో వీలైతే ఒక్కొక్క చిన్న 30 సెకండ్స్ని వీడియోని షూట్ చేసి వాళ్ళ చేత ఏంటంటే ఏదో ఒకటి చిన్న నా ఛానల్ గురించి కానివ్వండి, ఏదైనా దాని గురించి చెప్పిస్తానమాట. నెక్స్ట్ చాలామంది కూడా అడుగుతున్నారు నన్ను, బ్రో లైవ్లోకి రా ఒక్కసారి ప్లీజ్ అనేసి. నాకు కొన్ని టార్గెట్స్ ఉన్నాయన్నమాట యూట్యూబ్లో, ఆ టార్గెట్స్ని రీచ్ అవ్వాలనేసి నాకుంది. కనుక నేను ఆ టార్గెట్ని ఏ రోజు అయితే కంప్లీట్ చేస్తాను నాకు తప్పకుండా లైవ్లోకి వస్తాను. లైవ్లోకి వచ్చి మీ అందరితో చాలా టైం స్పెండ్ చేస్తాను, ఖచ్చితంగా మాటిస్తున్నాను. కాకపోతే ఇప్పుడు కాదు, కొద్దిగా అర్థం చేసుకోండి నన్ను కూడా. నాకేంటంటే ఆ టార్గెట్ అలా ఉందనుకోండి, మీతో ఎప్పుడు లైవ్లోకి వద్దామా లైవ్లోకి వద్దామా అనుకునేటప్పుడు ఈ టార్గెట్ గుర్తుకొస్తుంది. ఈ టార్గెట్ గుర్తుకొస్తున్నప్పుడు మనం వీడియోస్ చేయాలని కూడా నాకు ఒక థాట్ ఉంటుందన్నమాట. అందుకనేసే నేను ఇప్పుడు లైవ్లోకి రావటం లేదు, తప్పకుండా అయితే వస్తానని మాత్రం మీకు మాటిస్తున్నాను. అయితే అన్ని విషయాల్ని కూడా కవర్ చేయలేదు, జస్ట్ ఏంటంటే వీడియో ఆఫ్ మై లైఫ్ స్టైల్ అన్నాను, కానీ నా గురించి అయితే మీకేమంతా చెప్పలేదు. ఇంకొక వీడియోలో మొత్తం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ 10K సబ్స్క్రైబర్స్ కౌంట్ని ఇక్కడితో కాకుండా ఇంకా పెద్దది చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నిజంగా చెప్తున్నాను. లవ్ యూ సో మచ్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ కూడా నాకు ఎంతో అవసరం అనమాట, నిజంగా మీ అందరికీ కూడా ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఏ చెప్పాను కదా, ఏ డౌట్ మీకు ఏ క్వశ్చన్ అడగాలన్నా సరే మొహమాట పడకుండా నన్ను ఖచ్చితంగా కింద కామెంట్స్లో అడగండి, నేను ఇలా నెక్స్ట్ థర్స్డేనా తప్పకుండా వీడియో వచ్చి చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా 10K సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సందీప్స్ గార్డెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు వెతకడం అవసరం లేదు, డైరెక్ట్గా మీ మెయిల్కి వచ్చేస్తాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో నేను ముందుంటాను. కీప్ స్మైలింగ్ అంటే దాన్ని బాయ్.